నమస్కారం మిత్రులారా, మనం వీడియోస్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో అందులో భాగంగా ఇది 5వ చాప్టర్. ఇప్పుడు మనం 5వ చాప్టర్ గురించి, కుదిరితే 6వ చాప్టర్ గురించి కూడా ఈ వీడియోలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 5వ చాప్టర్ వచ్చేసరికి మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. ఈ మూడు కూడా ఒకటే కోవకు చెందినవి, మోడర్నైజేషన్లో కోవకు చెందినవి. మోడర్నైజేషన్ అంటే తెలుగులో ఆధునీకరణ అంటాం. లింగ్విస్టిక్ అండ్ లిటరరీ మూమెంట్స్ అండ్ దే రోల్ ఇన్ మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు అంటే భాష మరియు సాహిత్య ఉద్యమాల యొక్క పాత్ర. తెలుగు ఆధునీకరణలో భాష మరియు సాహిత్య ఉద్యమాల పాత్ర ఏమిటి? రోల్ ఆఫ్ మీడియా ఇన్ మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు. ఆధునీకరణలో, తెలుగు భాష యొక్క ఆధునీకరణలో మీడియా అంటే ఇక్కడ కేవలం మన ప్రింట్ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ మీడియా మాత్రమే కాదు, ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల యొక్క పాత్ర కావచ్చు. సామాజిక మాధ్యమాల యొక్క పాత్ర ఏంటి అనేది ఇప్పటిదాకా మనకి రాలేదు, కానీ ఇక ఆ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా మనం సన్నద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మనం పత్రికల యొక్క పాత్ర ఏంటి, రేడియో యొక్క పాత్ర ఏంటి, టీవీ యొక్క పాత్ర ఏంటి, మరీ ముఖ్యంగా ఈ మధ్య సినిమాల యొక్క పాత్ర ఏమిటి, మనం ఈ విషయం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సాహిత్యం అంటే మనకి ఎక్కువగా సినిమానే వస్తుంది. ఉదాహరణకి అంటే మనం చాలామంది కూడా పుస్తకాలు చదవడం అనేది, పుస్తక పఠనం అనే ఒక ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది చాలా వాటికి తగ్గిపోయింది. ఎక్కువ మంది సాహిత్యం అంటే వాళ్ళకి సినిమానే గుర్తుకొస్తుంది. కాబట్టి సినిమా మీద ఎంతో బాధ్యత ఈ రోజున ఉంది, ఖచ్చితంగా అది మనం ఒప్పుకోవాల్సినటువంటి చేదు నిజమనే చెప్పుకోవచ్చు. ఫర్ ఉదాహరణకి మొన్న RRR అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో కొమరం భీముడు అనే సాంగ్ ఎంత జనాదరణ పొందిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటలో మనకి కొన్ని కొన్ని పదాలు అసలు ఇంత అద్భుతంగా ఎలా రాశారు, అది ఆ పాట రాసింది సుద్దాల అశోక్ తేజ గారు. ఎంత అద్భుతంగా రాశారు అంటే ఆ పాత్రకు తగ్గట్టుగా అక్కడ నెలకొన్నటువంటి ఒక సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ పాట రాయడం జరిగింది. ఆ పాటలో కొన్ని పదాలు సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, దీని గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సినిమా యొక్క పాత్ర ఏంటి, సినిమా డైలాగ్స్ ప్రభావం ఎంత ఉంది, సాహిత్యం సినిమా లిరిక్స్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది, వీటన్నిటి గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. మనం ఖచ్చితంగా కూలంకషంగా మనం దీని గురించి చర్చించుకోవాల్సిన అంశం అయితే ఖచ్చితంగా ఇది. మరియు ప్రాబ్లమ్స్ ఆఫ్ టెర్మినాలజీ అండ్ మెకానిజమ్స్ ఇన్ కాయినింగ్ న్యూ టర్మ్స్ ఇన్ తెలుగు ఇన్ వేరియస్ డిస్కోర్సెస్ ఇంక్లూడింగ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్. మనకి ఈ రోజున సాంకేతికమైనటువంటి విప్లవాలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే మనకి ఏది చూసినా సాంకేతికతే, ఎటు చూసినా సాంకేతికతే. రోబోటిక్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇలా ఎన్నో నానో టెక్నాలజీ, అది ఎన్నో టెక్నాలజీస్ వస్తున్నాయి. వీటి గురించి, వీటి వల్ల కొత్త కొత్త పదాలు తయారవుతున్నాయి ఇంగ్లీష్లో. మరి అలాంటి వర్డ్స్ మనం తెలుగులో కూడా తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకునే క్రమంలో మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం అనే దాని గురించే ఈ చాప్టర్. ఈ సి అనే విభాగం కాబట్టి ఈ మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అనేది చాలా, అంటే మనం చదివేటప్పుడు అంటే మనకు సమయం కూడా తెలియదు, అంత బాగుంటుంది యాక్చువల్గా ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు అత్యద్భుతంగా ఉంటుంది. అట్లాగే మనం ఇక్కడ మనం క్లాసులో చెప్పుకుంటున్నప్పుడు కూడా మనం ఎంతగానో ఎంజాయ్ చేయొచ్చు, వింటున్నప్పుడు కానీ, చెప్పేటప్పుడు నాకు, వినేటప్పుడు వినేవాళ్ళకి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంటే అసలు మన తెలుగు అధికార భాషగా రూపొందడానికి ఎంత పాటుపడ్డాం, అసలు తెలుగు గ్రాంధిక భాష నుంచి మనం వ్యావహారిక భాష, అంటే ఇక్కడ అందరికీ తెలిసిందే గ్రాంధిక భాష అంటే మనం చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. వ్యావహారిక భాష అంటే మనం మాట్లాడుకునేది మనం వేరే వ్యావహారికంగా మాట్లాడుకుంటాం, తెలిసిందే మనందరికీ. నేను చెప్పేది వ్యావహారిక భాష. వ్యావహారిక భాష అంటే అటు మరీ గ్రాంధికంగానూ ఉండదు, ఇటు వీర వ్యావహారికంగానూ ఉండదు. మనం ఇప్పుడు పరీక్షలో రాయబోయేది కూడా వ్యావహారిక భాష తప్ప గ్రాంధిక భాష కాదు. ఇది చాలామందికి ఉండేటువంటి ఒక డౌట్. ఆ డౌట్ను కూడా నేను ఇక్కడే చెప్తున్నాను. మనం రాసేది వ్యావహారిక భాష అంటే మనం 10వ తరగతిలో ఏ భాష అయితే మనం ఎగ్జామ్ హాల్లో రాసామో అదే భాష మనం ఇక్కడ రాయబోతున్నాం. పెద్ద మార్పులే ఉండవు. కాకపోతే మనం చదివే
పాఠ్య పుస్తకాలు కావచ్చు, మనం ప్రాచీన సాహిత్యం చదువుకోవాల్సి ఉంటుంది, మనం సిలబస్లో చెప్పుకున్నట్టుగా అందులో మాత్రం మనం గ్రాంధికం చదువుకోవాల్సి ఉండొచ్చు. కానీ మనం రాసేటప్పుడు మాత్రం తిప్పి అదే కంటెంట్ మనం రాయొచ్చు. కానీ మళ్ళీ మనం తిప్పి వ్యావహారికంలోనే రాయాలి తప్ప గ్రాంధికంలో రాయకూడదు అని ఇదేమీ లేదు. కానీ ఒక అంటే నాకు తెలిసినంత వాటికి ఒక వ్యక్తి ఎవరో కొంచెం అత్యుత్సాహం చూపించి గ్రాంధికంలో రాశారు, వాళ్ళకి చాలా తక్కువ మార్కులు వచ్చినాయని నేను విన్నాను. కానీ మనకి ప్రతిసారి నిరూపితమవుతుంది, ప్రతి సంవత్సరం నిరూపితమవుతున్న వ్యావహారికంలో రాస్తున్న వాళ్ళకి చాలా మంచి మార్కులు వస్తున్నాయి. ఇందులో ఎలాంటి వివాదం లేదు, మనకు రాయటానికి కూడా చాలా సులువైనటువంటి ఒక అంశం. సో మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ సంబంధించి మనం అసలు తెలుగు భాష ఆధునీకరణ అంటే తెలుగు భాషని మనం అసలు తెలుగు ఎక్కడి నుంచి, తెలుగు భాష ఎక్కడి నుంచి రూపాంతరం చెందుకుంటూ వచ్చిందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ గ్రాంధిక భాష అట్లానే ఉంటూ ఆ గ్రాంధిక భాష వ్యావహారిక భాషగా మనం గిడుగు రామ్మూర్తి గారు అని చెప్పేసి అందరికీ అంటే చాలామంది వినే ఉంటారు. గిడుగు రామ్మూర్తి గారి యొక్క ఇందులో ఆయన యొక్క పాత్ర ఏమిటి, మన వ్యావహారిక భాషనే ప్రామాణిక భాషగా పెట్టే ఒక ఆయన చేసినటువంటి ఉద్యమం అంటే మనకి తెలిసిన మనకి తెలియంది ఏం కాదు. ఇందులో ఎంతోమంది ఛాందసువాదులు నిండిపోయి ఉంటారు తెలుగు సాహిత్యంలో, అంటే అంతకుముందు ఇప్పుడు కూడా కొంత పోకడలు ఉన్నాయి తెలుగు సాహిత్యం దాంట్లో. కాబట్టి ఆ గ్రాంధికవాదుల్ని ఆ ఛాందసువాదుల్ని వాళ్ళతో ఎలాంటి వాదాలు పడ్డారు, ఎలాంటి బాధలు పడ్డారు, ఎలాంటి ఉద్యమాలు చేయాల్సి వచ్చింది, ఎంతమంది సైన్యాన్ని కొడగట్టుకోవాల్సి వచ్చింది కేవలం వ్యావహారిక భాషని ఒక ప్రామాణిక భాషగా మనం ఈరోజు పుస్తకాల్లో చదువుకునేటువంటి వ్యావహారిక భాషగా తీసుకురావడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు మనం ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే కాసేపు పాఠం అనేది ఏంటి, కాసేపు ఇది పక్కన పెట్టేస్తే చదువుకునేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ అత్యద్భుతంగా ఉండే ఒక మంచి చాప్టర్ 5th చాప్టర్ తెలుగు భాష ఆధునీకరణ. అలాగే ఈ వీడియోలో మనం డైలెక్ట్స్ ఆఫ్ తెలుగు, రీజనల్ అండ్ సోషల్ వేరియన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టాండర్డైజేషన్. స్టాండర్డైజేషన్ అంటే ప్రామాణీకరణ. అంటే నేను ఇందాక చెప్పాను ప్రామాణిక వ్యావహారిక భాషనే ప్రామాణిక భాషగా తీసుకురావడానికి గిడుగు రామ్మూర్తి గారు కావచ్చు, లేకపోతే గురజాడ అప్పారావు గారు కావచ్చు, ఆయన గిడుగు రామ్మూర్తి గారి వెనకాల ఉన్నటువంటి వ్యావహారిక భాషావాదులు కావచ్చు, ఎలాంటి బాధలు పడ్డారు, ఎలాంటి ఉద్యమం చేశారు, ఎలాంటి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అట్లాగే ఈ ఆ ప్రామాణిక భాష తర్వాత ఇప్పుడు మనం మన తెలుగు భాషని ప్రామాణీకరించడానికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాం, అసలు ఈ ప్రామాణీకరణ అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుందాం. డయలెక్ట్స్ మనం తెలుగులో మాండలికం అంటాం. ఈ మాండలికాలు మనకి స్థూలంగానే, సూక్ష్మంగా కాదు, మనం 4 రకాలుగా విభజించుకుంటాం స్థూలంగా. నేను సూక్ష్మంగా ఎలా ఎందుకు విభజించలేకపోయారు, విభజించడంలో ఉన్నటువంటి కష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ 4 మాండలికాలు ఉన్నాయి మనకి. మొదటిగా మనకి ఈ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి, అంటే ఇది జిల్లాల విభజన తర్వాత కాదు, విభజన ముందు చెప్తున్నాము. ఈ 3 జిల్లాల్లో ఒక మాండలికం ఉంటుంది. అట్లాగే రాయలసీమ మాండలికం ఒకటి ఉంటుంది, అది 2వ మాండలికం. 3వ మాండలికం వచ్చేసి ప్రామాణికమైన మాండలికం, ప్రామాణికమైన భాషా మాండలికం, అదే మన గుంటూరు కృష్ణా జిల్లాల మాండలికం. ఇక గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల మాండలికం. అలాగే తెలంగాణ మాండలికం, తెలంగాణ మాండలికం ఒక మాండలికం. ఇది చాలా స్థూలంగా విభజన చేసాము. కానీ అది అంత తమాషా అయిన విషయం ఏం కాదు. మాండలికాలు అనేది దీంట్లో ఎంతో పరిశోధన ఇన్వాల్వ్ అయి ఉంది, ఎంతో రీసెర్చ్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ పర్టికులర్ టాపిక్లో ఎంతోమంది పనిచేస్తున్నారు. ఎందుకు చేయలేకపోతున్నాం అనేది చాలా పెద్ద అంశము. మన పాఠశాల గదిలో మనం ఖచ్చితంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అయితే మీకు ఇందాక చెప్తున్నాను, స్థూలంగా విభజన చేసాం 4 మాండలికాలుగా. కానీ సూక్ష్మంగా చేయటంలో ఎందుకు సూక్ష్మంగా చెయ్యాలి అనేది చాలా పెద్ద టాపిక్. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే మీరు అనొచ్చు తెలంగాణ మాండలికం మొత్తం ఒకటే మాండలికం కదా అని. తప్పు.
ఆదిలాబాద్ జిల్లాకు ఒక మాండలికం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా మళ్ళీ చాలా రకాల మాండలికాలు ఉంటాయి. ఉదాహరణకి మొన్న ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ట్రిపుల్ ఆర్లో మనం కొమరం భీముడు అనే పాటలో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకు అనే ఒక దీంట్లో కొర్రాసు నెగడోలు, కొర్రాసు అంటే అది కొర్రాసు నెగడోలు అనేది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మాండలికం. అది కొర్రాసు అంటే ఈ కట్టె ఉంటుంది కదా మన చితి మీద పేర్చే కట్టె, కట్టెని వాళ్ళు కొర్రాసు అంటారు. అట్లానే నెగడోలు అంటే మంట. ఇది ఇవన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లా మాండలికం. ఎందుకంటే ఆ సినిమాలో రామారావు ఆ పర్టికులర్ ఏరియా నుంచి వెళ్ళేటువంటి ఒక గోండు జాతికి సంబంధించినటువంటి వ్యక్తి, సో దానికి సంబంధించిన మాండలికం వాడారు. సో ఇలా మళ్ళీ అదే పదం మళ్ళీ మీకు తెలంగాణలో ఎక్కడ కనిపించదు. ఇట్లాంటివి చాలా పదాలు ఉన్నాయి. మీకు జస్ట్ అర్థం అవ్వడానికి నేను ఈ ఉదాహరణ ఇచ్చాను. కాబట్టి ఈ 5th చాప్టర్ కానీ 6th చాప్టర్ కానీ మనం చదువుకునేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ అత్యద్భుతంగా ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అండ్ లోతుగా మనం వెళ్తున్నప్పుడు ఆ పర్టికులర్ చాప్టర్స్లో అత్యద్భుతంగా ఉంటుంది. అండ్ మంచి స్కోరింగ్ చాప్టర్స్ మనం పాయింట్స్గా మనం కనుక తీసుకుని మనం మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే అత్యద్భుతంగా ఉంటుంది. దీన్ని మనం ఖచ్చితంగా మన తరగతి గదిలో ఖచ్చితంగా మనం చెప్పుకుందాం. నమస్కారం.